అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ డామినో స్టైల్ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్. 5 మినిట్స్లో చేసుకునే ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా చిన్న చిన్న బటర్ ప్యాక్స్ 3 తీసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కటి 10 గ్రాములు వెయిట్ ఉంటుంది. దీనితో పాటు 4 స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. దీనివల్ల స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉండడమే కాక బటర్ కూడా ఎక్కువ వాడే అవసరం ఉండదు. దంచిన వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా దంచిన పేస్ట్ వేయడం వల్ల ఫ్రై చేసినప్పుడు పాన్ కదుకుపోకుండా ఉంటుంది. దాంతో పాటు సన్నగా కట్ చేసిన 2 స్పూన్ల కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ ఆరిగిన సీజనింగ్, ఇది ఆప్షనల్ మాత్రమే లేకపోయినా పర్లేదు. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, సాల్ట్ కొద్దిగా, బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి. మిరియాల పొడి 1/2 స్పూను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని రెండు వైపులా అప్లై చేసుకోవాలి. కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ అప్లై చేస్తే తినేటప్పుడు ఆయిలీగా ఉండి టేస్ట్ అంత బాగుండదు. ఈ విధంగా పల్చగా అప్లై చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసే స్నాక్ ఇది. 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని స్లైసెస్కి అప్లై చేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ పెట్టి లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ తక్కువ మంట మీద మాత్రమే వేయించాలి. ఎక్కువ మంట మీద వేయిస్తే గనక క్రిస్పీగా రాకుండా మాడిపోతాయి. రెండో వైపున కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. మనం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసి వేసాం, ఇంకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసాం కదా, దానివల్ల మసాలా ప్యాన్కి అతుక్కోకుండా చక్కగా బ్రెడ్కి అతుక్కుని ఉంది. ఇలా అన్ని స్లైసెస్ వేగిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి మయోనీస్తో కానీ, టొమాటో కెచప్తో కానీ, ఇంకా ఏమైనా డిప్స్ తోటి చాలా బాగుంటాయి. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.